జోగులాంబ గద్వాల జిల్లా. బీఆర్ఎస్సీ గురుకుల బాట కార్యక్రమంకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతుంది. ధరూర్ మండలం మార్లబీడు గ్రామం బీసీ గురుకుల పాఠశాల విజిట్కి బీఆర్ఎస్సీ నేతలు పల్లయ్య తదితరులు వెళ్లారు. అక్కడున్న సిబ్బంది లోపలికి వెళ్లకుండా గేట్కి తాళం వేశారు. పర్మిషన్ ఉంటేనే లోపలికి అనుమతిస్తామని చెప్పారు. గురుకులాల్లో దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నందుకే లోపలికి వెళ్ళటివ్వట్లేదని బీఆర్ఎస్సీ నేతలు ఆరోపించారు. నారాయణపేట జిల్లా. నారాయణపేట జిల్లా కేంద్రంలో అకాల వర్షం రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. నారాయణపేట మార్కెట్లో ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు అమ్మడానికి తీసుకొచ్చిన ధాన్యం బస్తాలు కుప్పలుగా పోసిన వడ్లు వర్షానికి కొట్టుకుపోయాయి. మార్కెట్లో దాదాపు 1000 బస్తాల వడ్లు పూర్తిగా తడిసిపోయాయి. సరిపడా టార్ఫలిన్ కవర్లు లేకపోవడం వల్లే ధాన్యం తడిసినట్లుగా రైతులు చెప్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.